ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై జరుగుతున్న దాడులకు సంబంధించిన గణాంకాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యధికంగా ఎస్సీలపై జరుగుతున్న దాడులను గనక కన్సిడర్ చేస్తే, ఆ గణాంకాలను గనక పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్ టాప్లో నిలిచిందంట. సో ఇక్కడ ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్. మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. సో దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని మూడవ భాగం దేనికి సంబంధించింది? ప్రాథమిక హక్కులకి సంబంధించింది, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది. ఆర్టికల్ 12 నుండి 35 వరకు మనం ప్రాథమిక హక్కులుగా నేర్చుకుంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధము లేదా అస్పృశ్యత నివారణ, ఇంగ్లీష్లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటాము. అంటరానితనాన్ని ఏ విధంగా కూడా మనం ప్రోత్సహించకూడదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఆర్టికల్ 17 ఇంప్లిమెంట్ చేయడానికి, అమలు చేయడానికి పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టాల పట్ల మనకు ఐడియా ఉండాలి. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ 1955, అంటరానితనం నిషేధ చట్టం 1955. నెక్స్ట్ 1976 ఇయర్లో ఏమొచ్చింది? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976, పౌర హక్కుల రక్షణ చట్టం అని చెప్పేసి. ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్, సో అస్పృశ్యత నివారణ చట్టం అని చెప్పేసి 1989. ఇలా చట్టాల గురించి చూస్తూ ఉంటాము. సో పోటీ పరీక్షలో చట్టాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో 97% పైగా 13 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి అంటే ఎక్కువగా. సో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు, సో దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై 2022 సంవత్సరంలో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసుల్లో 97.7%, ఆల్మోస్ట్ 100%గా 13 రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. వీటిలో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్ ఉందంట. నెక్స్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో 2020 పోలిస్తే ఆ ఏడాది కేసులలో శిక్ష పడిన వారి సంఖ్య 39.2 నుంచి 32.4%కి పడిపోయింది. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చట్టం ప్రకారం, 1989 చట్టం ప్రకారం దేశం మొత్తం ఎస్టీలపై 2022 జరిగిన దౌర్జన్యాలలో 98.91% 13 రాష్ట్రాలను నమోదైనాయని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక తెలియజేసింది. ఎస్సీలపై 2022 జరిగిన దౌర్జన్యాలపై మొత్తం 52,886 కేసులకు ఈ 13 రాష్ట్రాల్లో 51,566 కేసులు నమోదైనాయి. వాటిలో యూపీ టాప్ పొజిషన్లో ఉందంట, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా మనం జనరల్ ఎస్సే రాస్తున్నప్పుడు ఇటువంటి గణాంకాలను మనము లేదా ఇటువంటి పాయింట్స్ని కేంద్ర ప్రభుత్వ నివేదికల నుండి పాయింట్స్ సేకరించి రాస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బంగ్లాదేశ్ నుండి భారత్కు హిల్సా చేపల ఎగుమతి, మనం లాస్ట్ ఒక 15 బ్యాక్ మనం చూసాము. హిల్సా చేపలను భారతదేశానికి ఈ సంవత్సరం ఎగుమతి చేయము అని చెప్పేసి బంగ్లాదేశ్ చేసిన ప్రకటన, అఫీషియల్ అనౌన్స్మెంట్. కారణం ఏంటంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చింది అని చెప్పేసి బంగ్లా భారత్పై కొంత ఆగ్రహంతో ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఈ దుర్గా నవరాత్రులు అంటేనే మనకు చాలా ప్రత్యేక, ముఖ్యంగా బెంగాలా ఏరియాలో హిల్సా చేపలకు ఉండే డిమాండ్. సో ఈ పరిస్థితుల్లో హిల్సా చేపలను మేము ఎగుమతి చేయమని చెప్పేసి చెప్పారు. మళ్ళీ కొన్ని పరిస్థితుల కారణంగా సో హిల్సా చేపలను ఎగుమతి చేయడానికి బంగ్లాదేశ్ ఒప్పుకుంది. హిల్సా ఫిష్ గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్ ప్రభుత్వం బెంగాలీ ప్రజలకు శుభవార్త చెప్పింది. త్వరలో 3,000 టన్నుల పద్మా పులస హిల్సా చేపలను భారతదేశానికి ఎగుమతి చేసేందుకు బంగ్లా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడంతో ఈ ఏడాది భారత్కు హిల్సా చేపల ఎగుమతి నిషేధిస్తున్నట్టుగా ఈ నెల ప్రారంభంలో పేర్కొన్నారు. కానీ బెంగాల్లో దేవీనవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తే ఈ సందర్భంగా తమ ఇళ్లలో హిల్సాను వండుకొని తింటారు. కొంతమంది బెంగాల్ ప్రజలు వీటిని పూజల్లో నైవేద్యంగా కూడా సమర్పిస్తారు, అంత ఫేమస్. ఏటా దుర్గా పూజ సమయానికి బంగ్లాదేశ్ హిల్సా చేపలను భారత్కు ఎగుమతి చేస్తుంది, బంగ్లాదేశ్ భారత్కు ఎగుమతి చేస్తుంది, మనం దిగుమతి చేసుకుంటాము.
సాధారణంగా కోల్కతా మార్కెట్లో కిలో హిల్స ధర దాదాపు 1000 రూపాయల వరకు ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి గ్రోత్ రేట్ 7% ఉండబోతుందని చెప్పేసి డెలైట్ అంచనా, డెలైట్ ఇండియా వారు. సో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపిగా మనం చూస్తాము. మన ఎకానమీ గ్రోత్ రేట్ని జీడిపిలోనే కన్సిడర్ చేస్తూ ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, మన స్వదేశీ సంస్థలు కానివ్వండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి ఇలా ఉండబోతుంది అంటే మనకు జీడిపి ఎలా ఉండబోతుందో చెప్తుందని అంచనాలు. సో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, మీకు చాలా గణాంకాలు చెప్తూనే ఉన్నాను. సో డెలైట్ ఇండియా వారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 నుండి 7.1% ఉంటుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ఓకేనా? అండ్ ఫ్రాన్స్లో ఎటకేలకు కొత్త ప్రభుత్వం. మనం చూసాము రీసెంట్గా ఫ్రాన్స్లో, లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఫ్రాన్స్లో మధ్యంతర ఎన్నికలు జరిగినాయి ఒలింపిక్స్ కంటే ముందు. సో అధ్యక్షునిగా ఎమాన్యుయల్ మెక్రాను, ఇవన్నీ మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఒక ప్రభుత్వం, తటస్థ ప్రభుత్వం అనేది ఏర్పడిందంట. సో సంకీర్ణ సర్కారు మంత్రిమండలిని ప్రకటించిన అధ్యక్ష భవనము. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన 2 నెలల తర్వాత ఫ్రాన్స్లో ఎటకేలకు నూతన ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యం హంగ్ ఏర్పడింది, రాకపోవడంతో హంగ్ పార్లమెంటుకు ఏర్పడింది. దీంతో మితవాద కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ, మధ్యవాద రెనైజన్స్ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఫ్రెంచ్ అధ్యక్ష భవనం ప్రకటించింది. అండ్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మైకేల్ బ్యార్నియర్ను నియమించారు ఆ దేశ అధ్యక్షులు ఎమాన్యుయల్ మెక్రాన్, గుర్తుంచుకోండి. సో ఫ్రాన్స్ పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి. సో రక్షణ రంగ డ్రోన్ల తయారీలో గరుడా ఏరోస్పేస్ దూసుకెళ్తోంది. ఇక్కడ ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. డ్రోన్ల తయారీ సంస్థ, ద డిపెండెన్స్ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నౌడేస్, డ్రోన్లపైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది ఈ పరిస్థితుల్లో. గరుడ ఏరోస్పేస్ ప్రత్యేకంగా రక్షణ రంగానికి ఉపయోగపడే డ్రోన్ల కోసం చెన్నైకి సమీపంలో ఓ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్లో తయారీ కార్యక్రమానికి తన వంతు చేయుతగా దీనిని నెలకొల్పనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జరిగిన సమావేశంలో చెన్నైలో రక్షణ రంగ డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశం చర్చకు వచ్చిందంట. అండ్ ఇటీవల సో బుడాపెస్ట్ అంటే క్యాపిటల్ ఆఫ్ హంగేరి. సో హంగేరి వేదికగా 45th చెస్ ఒలింపియాడ్ జరిగింది. లాస్ట్ 44th ఒలింపియాడ్కేమో మన భారతదేశం ఆతిథ్యం చూసాము. సో ఇప్పుడు 45th చెస్ ఒలింపియాడ్ హంగేరి వేదికగా, బుడాపెస్ట్ వేదికగా నిన్నటి రోజున ముగిసింది. ఇందులో మన భారత్ సాధించిన స్వర్ణం తొలిసారి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల మహిళల జట్టు సరికొత్త చరిత్ర లిఖించే 2 విభాగాలను భారత అగ్రస్థానం నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45th చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో డి గుకేష్, ప్రజ్ఞానంద రమేష్ బాబు, విదిత్ గుజరాతీతో పాటు తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసితో కూడిన జట్టు 3.5 స్లోవేనియాను ఓడించి స్వర్ణం సాధించాము, గుర్తుంచుకోండి పురుషులకు సంబంధించి. ఓకేనా? ఇక యుఎస్ఏ, ఉజ్బెకిస్తాన్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో నిలిచాయి. ఇక మహిళల విభాగంలో ద్రోణవెల్లి హారిక, వైశాలి రమేష్ బాబు, దివ్యా దేశ్ముఖ్, వంతిక అగర్వాల్ బృందం 3.5, 0.5 అజర్బైజాను చిత్తు చేసి స్వర్ణం గెలుచుకుంది. కజకిస్తాన్, యుఎస్ఏ రజతం కాంస్యం గెలుచుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. ఈ ఈవెంట్లో ఒకే దేశానికి విమెన్ అండ్ మెన్ 2 స్వర్ణాలు రావడం ఈ టోర్నీ చరిత్రలో ఇదే 2వ సారి మాత్రమేనట. ఓకేనా? ఓటమి అనేది లేకుండా మన టీం అనేది అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో వాయుసేన తదుపరి చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ గారు వార్తల్లోకి వచ్చారు. అమర్ప్రీత్ సింగ్, సో మనకి త్రివిధ దళాలు ఉంటాయి కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ. సో వీటి చీఫ్ల గురించి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. వాయుసేన చీఫ్గా అమర్ప్రీత్ సింగ్, వాయుసేనలో అపార అనుభవం, వ్యూహకర్తగా గుర్తింపు అందుకున్న ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ భారత వాయుసేన తదుపరి చీఫ్గా నియమితులయ్యారు. వాయుసేన ప్రస్తుత అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ఈ నెల 30న పదవి విరమణ చేయబోతున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది, గుర్తుంచుకోండి. అండ్ శ్రీలంకలో జరిగిన ఎన్నికల్లో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి సెకండ్ ప్రిఫరెన్స్ ఓటింగ్ ద్వారా, 2వ ప్రాధాన్యత ఓటర్ల లెక్కింపు ద్వారా దేశ అధ్యక్షుడిగా గెలుపొందిన వ్యక్తి, ఖచ్చితంగా పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అనురా కుమార
దిశానాయకే అనురాకుమార దిశానాయకే శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారము. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవికి చోటు, అద్భుతమైన నృత్య లేదా పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా. సో మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనతను అందుకున్నారు. ఇటీవల పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ఆయన ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనూ చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాల్లో 537 పాటల్లో 24,000 డ్యాన్స్ మూమెంట్స్తో మెప్పించినందుకు ఆయన ఈ విశిష్ట గౌరవాన్ని అందుకోవడం జరిగింది. అండ్ స్కిల్ యూనివర్సిటీ వీసీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి వీసీగా సుబ్బారావు గారు. సో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీకి ఉపకులపతి, బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్తో సహా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇతర నియామకాలపై తుది నిర్ణయానికి వచ్చారు. సో ఇందులో ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా, కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్గా పదవి విరమణ చేసిన విఎల్విఎస్ఎస్ సుబ్బారావు గారి పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అండ్ గోండి లిపి సృష్టికర్త జంగు కోట్నాగ్ గారు మృతి చెందుతూ వార్తల్లోకి వచ్చారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా గోండి లిపి ఆవిష్కర్త, గోండి గుణింతాలు, గణిత సృష్టికర్త కోట్నాగ్ జంగు ఇటీవల కన్నుమూయడం జరిగింది. సో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాలలోని నివాసంలో తాను తుదిశ్వాస విడిచారు. అండ్ ఇటీవల సింగపూర్ గ్రాండ్ ప్రీ టైటిల్ సొంతం చేసుకున్న లాండో నారిస్. సో లాండో నారిస్ సింగపూర్ బ్రిటన్, యాక్చువల్లీ లాండో నారిస్ బ్రిటన్ సంబంధించిన పర్సన్, ఇంగ్లీష్ పర్సన్. ఇటీవల ముగిసిన సింగపూర్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్లో విజేతగా నిలిచారు. సో ఈరోజు అంశాలు ర్యాపిడ్గా చూస్తే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన గణాంకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వము, బంగ్లాదేశ్ నుంచి భారత్కు హిల్సా చేపలు అనే అంశము, నెక్స్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి గ్రోత్ రేట్ 7% ఉండబోతుందని డెలైట్ అంచనా, ఫ్రాన్స్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వము, అండ్ రక్షణ రంగ డ్రోన్ల తయారీలో గరుడ ఏరోస్పేస్, నెక్స్ట్ భారత్ స్వర్ణ చరిత్ర బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్లో విజయము, వాయుసేన చీఫ్గా అమర్ప్రీత్ సింగ్, అండ్ శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురాకుమార దిశానాయకే, అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మెగాస్టార్ చిరంజీవి, నెక్స్ట్ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు గారి నియామకం, నెక్స్ట్ గోండి లిపి సృష్టికర్త కోట్నాగ్ జంగు గారు మరణం, అండ్ సింగపూర్ గ్రాండ్ ప్రీ టైటిల్ సొంతం చేసుకున్న లాండో నారిస్సా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.